ముందుగా సభకి అధ్యక్షతవ వచ్చినటువంటి శివశంకర్ గారికి అదే విధంగా పార్టీని ముందుకు నడిపిస్తూ అందరికి తల్ల నాలుగులాగా అన్ని చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి అదే విధంగా ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి ఒక కొత్త తరానికి రాజకీయాన్ని అందజేయాలి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని అందజేయాలి అని ఎంతో సిద్ధాంతాలతో ఒక మంచి నిర్ణయం తీసుకొని జనసేన పార్టీని స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి 2019 ఎన్నికల తర్వాత చాలా మంది అనేక మాటలు మాట్లాడారు జనసేన పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది ఈ పార్టీ ఉంటదా ఉండదా అని చాలా మంది అనేక మాటలు మాట్లాడారు కానీ పవన్ కళ్యాణ్ గారు లక్ష మంది యువతకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఫామ్ ఇచ్చి అందర్ని కూడా ప్రజా ప్రతినిధులుగా తయారు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి రాజకీయాల్లో మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తి అని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మరి చాలా మంది చూశాం అనేక పార్టీల్లో రాజకీయ వారసత్వం ఉన్నటువంటి వాళ్ళకు ఆర్థిక బలం ఉన్నటువంటి వాళ్ళకు రకరకాల మోసాలు చేయగలిగినటువంటి వ్యక్తులకు పార్టీ టికెట్లు ఇచ్చారు కానీ ఏ రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబాలకి టికెట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కానీ పవన్ కళ్యాణ్ గారు లక్ష మంది యువతకి అది కూడా కొత్త తరానికి టికెట్లు ఇచ్చి ప్రోత్సహించినటువంటి ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి రాజకీయాలకి ఇది మార్పు అవునా కాదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజున క్షేత్రస్థాయిలో కమిటీలు ఏర్పడుతూ ఉన్నాయి జనసేన పార్టీకి మండల కమిటీలు వచ్చినాయి డివిజన్ కమిటీలు వచ్చినాయి నగర కమిటీలు వచ్చినాయి ధార్మిక సేవా మండళ్ళు వచ్చినాయి అర్బన్ కమిటీలు వచ్చినాయి జిల్లా అధ్యక్షులు వచ్చారు నగర అధ్యక్షులు వచ్చారు జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం అవడంతో ఉంటుంది చాలా మంది రాజకీయ పార్టీలు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే పార్టీకి చాలా మంది నిర్మాణం లేదని మాట్లాడినటువంటి వ్యక్తులందరూ ఈ రోజున ముక్కును వేలేసుకున్నారు ఎందుకంటే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుంది 27% ఓట్లని స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ కొల్లగొట్టబట్టే ఈ రోజున రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొక పక్కన చూస్తున్నాం దళితుల ఓట్లు దండుకొని వాళ్ళని ఓటు బ్యాంక్ గా చూస్తూ జెండాలు మోసే కూలీలుగా చూస్తూ దళిత ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ దళితుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించి దళిత పక్షపాతిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఇదే సభకి శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక నామకరణం చేస్తే పవన్ కళ్యాణ్ గారు దళితుల పక్షపాత అయ్యారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి నిరాశన పడతా ఉన్నారు మరొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు దళితులను ఓటు బ్యాంక్ గా వాడుకుంటూ వారందరికీ కూడా మోసం చేస్తూ దళిత ద్రోహిగా మిగిలిపోయారు మరొక పక్కన చూస్తే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 10% రిజర్వేషన్లు తగ్గించి 20 వేల మందికి బీసీ సోదర సోదరిమణులకి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి పదవులన్నింటినీ కూడా నిలుపుదేల్చేలు చేసినటువంటి ఒక బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాలాంటి బీసీలందరికీ కూడా అసెంబ్లీ సీట్లు కేటాయించి ఎన్నికల్లో పోటీ పెట్టి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక బీసీలకి ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరొక పక్కన ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది కాపులకి 5% ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వమంటే ఈ ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పట్లేదో కూడా మనందరం కూడా ప్రశ్నించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ని
ఈ రోజున భిక్షాటం చేసేలాగా అప్పుల ఆంధ్రప్రదేశ్ లాగా మార్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మనందరం కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు సూచనల్ని మనం తూచా తప్పకుండా పాటించి ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడకపోతే అభివృద్ధి అన్న మాట ఈ రాష్ట్రంలోనే ఎనపడదు అభివృద్ధి అన్న మాట ఈ రాష్ట్రంలోనే ఎనపడదు మనం కూడా చూడాలి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావట్ల పరిశ్రమలు రావట్ల నిరుద్యోగం పెరిగిపోతా ఉంది ఇటువంటి తరుణంలో ఇటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని పెట్టుకుంటే ఈ రాష్ట్రం ముందుకెళ్లే పరిస్థితి ఉంటదా కాబట్టి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇటువంటి అరాచకాలు అన్యాయాలు చేసేటువంటి వ్యక్తిని మనందరం కూడా సాగనంపాలి తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి మీద దిశ చట్టం కింద కేసు పెట్టి జైల్లో పెట్టాలని కూడా మనందరం కూడా ముందుకు తీపాలి మనందరం కూడా బలంగా పనిచేయాలి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాలన్నింటినీ కూడా మనం బలంగా పాటించి రాబోయే ఎన్నికల్లో బలంగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకునేలాగా ముందుకు పోవాలి అప్పుడే పవన్ కళ్యాణ్ గారిని కూడా ముఖ్యమంత్రిగా మనం చూడగలుగుతామని మీ అందరికీ తెలియజేస్తా ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తా థ్యాంక్ యూ మహేష్ గారు ఇప్పుడు